మా ఊరంత అందంగా ఏ ఊరు ఉండదండి. ఇదేనండి అప్పబోతులు కొన్నాయిగాడు ఇల్లు. ఈ మధ్య అని కుక్క గరిచిందండి. ఈడు బతికాడు, కుక్క చచ్చిపోయింది. ఆ మధ్య ఆత్మహత్య చేసుకోవడానికి గోదాట్లో దూకితే ఆడిని రక్షించడానికి ఆడు బామ్మరి దూకాడండి. ఈడు బతికాడండి, ఆడు బామ్మరి చచ్చిపోయాడండి. భలే చిత్రమైన జాతకం బాబువాడిది. నమస్కారం అండి స్వామిజీ గారు. చాలా మంది ఉన్నారు, ఇంటర్వ్యూ అనుకుంటా. అబ్బే అదేం లేదు బాబు, ఊరి పెద్దల్ని నీకు పరిచయం చేద్దామని. పైగాను వచ్చాక మనం తీరిగ్గా మాట్లాడుకోవడం కూడా కుదరలేదు. చెప్పండి. అవును, మీ నాన్నగారి పేరు ఏదో ఉండాలి, మర్చిపోయాను. పర్వాలేదు, గుర్తొచ్చినప్పుడే చెప్పండి. మీ అమ్మగారిని చూసి చాలా కాలం అయింది. చాకలకాంతమా, చచ్చిపోయి పదేళ్ళైంది కదరా. మీ అమ్మ కమల గారు, మీ నాన్న చంద్రరావు గారు క్షేమంగా ఉన్నారండి. చూడండి, మా అమ్మ పేరు కమల కాదు, నిర్మల. మా నాన్న పేరు పడుగు భాస్కర్ రావు. మా అమ్మ అంటూనే ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళకపోతే మన పేర్లు కూడా మర్చిపోతారా అని. అబ్బెబ్బే అది కాదు బాబు. నన్ను మాట్లాడినివ్వండి, మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వారు. నా బాధ ఆవేదన మీకాక ఎవరికి చెప్పుకుంటాను. అమ్మ నేను ప్రతిరోజు తాతయ్య గురించి, ఈ ఊరి గురించి, ఈ గోదావరి గురించి డైలీ సీరియల్ లాగా మాట్లాడుకుంటూనే ఉంటాం. మీ అమ్మ నేను కలిసి తిరిగేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. నన్ను చెప్పని సావిత్ర అత్తయ్య, నాన్నగారు అంటే పడుగు భాస్కర్ రావుని ప్రేమించి తాతయ్య గారిని ఈ ఊరిని వదిలి వెళ్ళటం తొందరపడ్డానేమోనని బాధపడుతూ ఉండేది. దేవుడు లాంటి తాతగారిని బాధ పెట్టానేమోనని ఎప్పుడు ఏడుస్తూ ఉండేది. అవును మరి, మీ అమ్మను తాతగారు అంత ప్రేమగా చూసుకునేవారు. ఆవిడని కూడా తీసుకొస్తే బాగుండేది. ఎవరినో మీ అమ్మగారిని. ఎన్నోసార్లు అమ్మని ఇక్కడ తీసుకురావాలని చూశాను, కానీ తాతయ్యని ఏ మొహం పెట్టుకుని చూడండి రాని నన్ను పట్టుకు ఏడ్చింది. స్ట్రాంగ్ గా ఉందంటే ఒకట్లేదే, మనకెందులే. అలాంటిది ఇప్పుడు తాతయ్య లేడని తెలిస్తే అమ్మ గుండె పగిలి చచ్చిపోతుంది. అందుకే నేను వెళ్ళి తాత క్షేమంగా ఉన్నాడని చెప్పి ఆనందపరుస్తాను. తాత బతికే ఉన్నాడన్న అబద్ధంతోనే ఆవిడ బతకనివ్వండి. ఊరుకో బాబు, బాధపడ. అసలు నాన్నగారికి చెప్పే వచ్చా? మళ్ళీ నాన్న గురించి అడుగుతాడేటి. నాన్న ఆయన వల్లే మా తాతగారికి మా అమ్మ దూరం అయింది, అందుకే ఆయనంటే నా కోపం. ఆయన గురించి ఒక ముక్క మాట్లాడినా మాట్లాడలేదు. తర్వాత మర్చిపోయాను, అర్జెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఐఎమ్ సారీ, మీ అందరినీ బాధ పెట్టినట్టున్నాను, కానీ మిమ్మల్ని అందరినీ చూశాక ఆగలేకపోయాను. అసలు మీ అమ్మగారు మేము క్షమించండి, నా మనసు ఏం బాగలేదు. కాసేపు ఒంటరిగా ఉంటాను, వస్తానండి. బంగారం అమ్మవలసిన చోట్ల బజ్జీలు అమ్ముకోవడం అంటే ఇదే భగవంతుడా. ఈ బిజినెస్ అన్నా నా బామ్మర్ది టచ్ లేకుండా 3 వడలు 6 బజ్జీలు అయ్యేలా చూడు తండ్రి. ఏంటి లేట్ ఎంట్రీ అనుకుంటున్నారా? బెస్ట్ ఎంట్రీ. హాయ్ బాబా, నీకోసమే వెతుకుతున్నాను బావా. నేను బావా నీ బావమ్మది బంగారాన్ని అనుకున్నానరా. నా బావమ్మది తప్ప నా బిజినెస్ ఎవరన్నా ఆశించేయగలడు? బాధపడకు బావా, 1 మంత్ లో మిలినీర్స్ అయిపోయే ఐడియా తెచ్చాను. మిలినీరా? ఎస్. నింగడానికి మెతుకు లేకుండా చేసావు కదరా దౌర్భాగ్యం. అది కాదు బావా, ఈసారి వెరైటీ బిజినెస్, వాటర్ బిజినెస్. వాటర్ బిజినెస్? వాటర్ బిజినెస్ కాదు, వాటర్ బిజినెస్. అడ్డంగా డబ్బు సంపాదించుకోవడానికి ప్రతి వాడు హుసేన్ సాగర్ నీళ్ళు కూడా ఫిల్టర్ చేసుకుని అమ్ముకుంటున్నాడు. మనం పవిత్రమైన గోదావరి నీళ్ళే అమ్ముకుందాం. వాళ్ళు సీసా 15 రూపాయలకు అమ్ముతే మనం ట్యాంక్ 15 రూపాయలకు అమ్ముదాం. ట్యాంక్ 15 రూపాయల? నువ్వు మనిషివా పశువా? నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? బంగారం లాంటి చెరుకు తోట తవ్వించేసి చేపల చెరువులు అన్నావు, నా శ్రాద్ధం పెట్టావు. కొంతేరులో కొబ్బరి తోట అన్నావు, నా దినం చేసావు. నూజువీళ్ళు మామిడి తోటలు అన్నావు, నా మాసికం పెట్టావు. బజ్జీలు అమ్ముకుని బతుకుదామంటే బండిని కూడా గుద్దేశావు. ఇప్పుడు వాటర్ బిజినెస్ అని నన్ను పూర్తిగా జల సమాధి చేసేస్తావా? అది కాదు బావా, నీకు అర్థం కానట్టుంది. నేను ఇంకా క్లియర్ గా. వద్దురా వద్దు, ఒక పని చేయరా. ఏంటది? గోదావరి ఎక్స్ప్రెస్ కి రాజమండ్రికి 3 టిక్కెట్లు తీరా. ట్రైన్ ఎందుకు బావా, కారు ఉందిగా. కారులో వెళ్తే పని అవుతురా. రైలు అయితే బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు నిన్ను గోదావరిలో గెంటేసి నీ వెనకాల నేను మీ అక్క చంపైపోతాం. బావా నాకు చిన్న డౌట్, మనం ఇద్దరం గోదావరి వాటర్ లో ఉంటే మన వాటర్ బిజినెస్ ఎవరు చూసుకుంటారు? మళ్ళీ వాటర్ బిజినెస్? నీ బామ్మరద వస్తున్నాడు. నా బామ్మరద ఎక్కడ?
క్యా హై ఆడతావు పాడతావు పరిగెడతావు ఎక్కడికి పరిగెడతావా పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది కదా ఫైర్ మ్యాన్ కదా వద్దు జోక్ అర్థం కాల మాకి 25,000 రూపాయా ఇస్తావా లేదా 25,000 ఇదిగో బ్రదరు మన ఇద్దరం బాయ్ బాయ్ బ్రదర్స్ 6,000 కదా తీసుకుందే నాటకం ఫ్లాప్ అవుతుంది నాకు మాత్రం తెలుసా 25 అంటున్నావే 6,000 అయితే 6,000 రూపాయా చిన్న వయసులో తీసుకుంది అది నీతో పాటు పెరిగి 25,000 అయింది ఒక సంవత్సరంలో అంత పెరిగిందా చేయగా 6,000 రూపాయా ఇప్పుడు దేవు 19,000 తర్వాత దేవు 19 అరే 19,000 ఓ హిందీ అది 19 లేదు 6 లేదు జేబులు ఖాళీ ఎప్పుడు ఏమి ఇస్తావు భాయ్ ఇప్పుడు ఏమి ఇద్దాను రా సింగిల్ టీ చెప్పరా చెప్పు చెప్పు రే సింగిల్ టీ వద్దు 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 అది వద్దు మంటికి మంచిది కాదు ఆ పాలు మిరియాలు మేగడ వేసి కలిపి అది వద్దు అది కూడా వద్దు బిస్కెట్ బిస్కెట్ మిల్క్ బికి మంచిది ఇది వద్దా ఇంకేముందిరా ఊరి నుంచి ఎన్ని చేపలు వచ్చాయి ఎండు చేపలు ఎండు చేపలు మెదడుకు భలే మంచిది ఎవడ్రా వాడు ప్లేట్ తో వెజిటబుల్స్ విసిరి వేసింది సారీ భాయ్జాన్ ఏమిటి సారీ నెత్తి మీద పడి ఉంటే వంకాయలు ఉల్లిపాయలు వేయడానికి వేరే చోటే దొరకలేదా నీకు నేను కనుక సరిపోయింది వేరే ఓ రౌడీ అయి ఉంటే మీ దుంప తెంపేసేవాడు ఈసారికి క్షమించేశాను ఏడుకుంటాను వాడ ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయ స్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు సూర్యబాబు అండి సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టేప్ రికార్డర్ నేను ఇక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం ఇప్పుడు ఎవరు వస్తారు సూర్యబాబు నువ్వు రావయ్యా నీకు మంచి టైమింగ్ ఉంది ఇందాక కూడా మంచి జోక్ వేసావు సార్ ఇప్పుడు నేను ఎవరు దొంగ సార్ అది ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి అలాగే రెడీ 1 2 3 ఆగండి సిగ్గు లేదు మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా చెప్పు తీసుకొని కొడతా నా ఇంట్లో నేనేం చేస్తే నీకెందుకురా అడగడానికి నువ్వు ఎవడివి ఈ పోలీసు మీరే కదా సార్ చెప్పారు ఇది నా ఇల్లు అని చెప్పానండి నేను కన్న వేసిన ఇల్లు ఇక ఒక్కసారి రంజిత్ నువ్వు రా దొంగను పట్టుకుంది కదా రా స్కీమ్ మొత్తం గుర్తుంది నీకు గుర్తుంది సార్ రెడీ 1 2 3 స్టాప్ దేర్ అండర్ సెక్షన్ 136 ఆఫ్ ఐపీసీ స్టీలింగ్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యు కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5000 రూపాయలు నువ్వు ఏదో సోలు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి ఎప్పుడు పారిపోతాడు ఈ సెక్షన్ బొక్షన్ చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక రాలే పో పో ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి ఎవరున్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్ నువ్వు రావయ్యా నువ్వు అంత మాత్రం పడి వెళ్ళరా ఏం స్వామి నువ్వు ఉన్న కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా పట్టుకోండి పరిగెత్తండి 1 అవన్నీ వద్దు పరిగెత్తండి ఆగక్కడ టేప్ రికార్డర్ ఎప్పుడైతే కొట్టండి కొట్టగా నువ్వు చేసిన ఏదో పని ఎలా ఉంది సార్ ఏంది నేను ఇప్పుడు చేసింది అబ్బో చాలా బాగా లేదు సార్ కావాలంటే చెప్పండి మళ్ళీ చేస్తాను నేను అంత కాదు ఇంకే కొంచెం స్పైల్ అయిపోతుంది నువ్వు చెప్తా అబ్బో ఏం కొట్టాడు నాయన ఇదయ్యా చూశారుగా చూశాను సార్ మమ్మల్ని కూడా చూపించమంటారా ఇవాళకి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారా సార్ అంతేగా